కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవను హత్య చేయడం దారుణం. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. అవినీతి అక్రమాలను బయటపెడితే హత్యలు చేస్తారా? విలేకరులకు రక్షణ కల్పించారని ఏపీజేఎఫ్ కౌన్సిల్ మెంబర్ జయరాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు మాధవ్ అన్నారు. సోమవారం రాత్రి మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ద్వారా నిరసన వ్యక్తం చేసి రిపోర్టర్ కేశవ్కి ఘన నివాళులర్పించారు. కేశవ్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని, యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మంత్రాలయం ఏపీజేఎఫ్, ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేసింది. నిజాలను నిర్భయంగా రాసే విలేకరులపై దాడులు చేయడం ఏంటని అన్నారు. కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య అవినీతి అక్రమాలపై యూట్యూబ్ ఛానల్ విలేకరి బయటపెట్టినందుకు కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, ఆయన సోదరుడు నాని అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, జూనియర్ పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పాల్గొన్నారు. దాదాపు 50 గారి శిక్ష విధించి వాళ్ళని కఠినంగా అమలు చేస్తే ముందు రోజుల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడే వాళ్ళ గుండెల్లో పత్రికేయులు అంటే భయం ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం. మరి యొక్క కార్యక్రమానికి మంత్రాలయము, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని జర్నలిస్ట్ సంఘాల నాయకులు, మరి తప్పిస్తున్న నాయకులు, మరి జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఉన్నాం. ఎవరికి ఎక్కడ జరిగినా ఇదే పద్ధతిలోనే ఇదే సహాయ సహకారం అందిస్తూ మరి యొక్క ఉద్యమాన్ని, మరి యొక్క పోరాటాన్ని, మరి యొక్క నిరసన, మరి యొక్క ధర్మ, మరి యొక్క రాష్ట్రోక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్ళి ప్రతి జర్నలిస్టుకి రక్షణ కల్పించాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ కుటుంబానికి ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వారి ప్రభుత్వాన్ని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం జర్నలిస్ట్ కుటుంబాన్ని చెందిన జర్నలిస్ట్ కుటుంబాన్ని వృద్ధి చెందిన జర్నలిస్ట్ కుటుంబాన్ని